పెద్ద పెద్ద వాళ్ళందరూ రుషికొండలోనే కూలుతున్నారు. మరి అలాంటప్పుడు ఈ రుషికొండ అంత పేరు వెళ్ళిపోయినప్పుడు అంత చేసేటప్పుడు ఈ ఉన్న ప్రాంతం కూడా ఇంప్రూవ్మెంట్ చెయ్యాలి కదా. కాలువ చూస్తే నీరెక్కడ వెళ్దవు, పురుగులు పట్టేసి కాలువ ఇలా ఉంటుంది. ఎలక్షన్లప్పుడు మాత్రం ఓట్లు వేసేయండి అయ్యేయండి ఏంటి అంటున్నారు. కాదనట్లేదు, మా ఓటు వినియోగించుకోవాలంటే ఎవరికన్నా వేస్తాము. కానీ ఇలా కాలువలు ఎలాగుండి వాటర్ ఎలాగుండి రుషికొండకి ఎందుకండి ఇంత పేరు, ఎందుకు గొప్ప? అస్సలు బాగోలేదండి. అసలు ఈ రుషికొండ ఈ నాలుగు ఈదులు అయితే మాత్రం అసలు వాటర్ ప్రాబ్లము కాలువల ప్రాబ్లము అస్సలు బాగోలేదు సార్. మరి ఈసారి గత ప్రభుత్వం ఏది వచ్చినా సరే ఇవన్నీ చేస్తేనే అవుద్ది సార్. మరి ఇంకా మీరు చెప్పండి, ఈ వయసులో నీటి కోసం ఎందుకు ఇంత కష్టాలు పడుతున్నారు? రుషికొండ అంటే అంత గొప్పగా ఊహించుకుంటున్నారు కదా, మీకు ఏంటి? చాలా బాధలు పడుతున్నామండి వాటర్ గురించి. నాలుగో నెలే మొదలు మంచి వాటర్ లేదు, కడుపు నిండి తాదేమన్నా వాటర్ మంచిది రాలేదు. రెండు రోజులు మూడు రోజులకి వచ్చినా సరే ఉట్టు ఒంట్లు బురదలు వస్తున్నాయి, మంచి నీళ్ళు రాలేదు. వాటర్కి మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఏంటంటే మంచినీళ్ళు తెచ్చుకొని అందరూ డబ్బులు ఉన్న పనులు కడుతున్నారు, అన్ని చేస్తున్నారు కదా, ఎందుకు మీకు నీళ్ళు పని కొడుతున్నాము, కొలీ పని కడుతున్నాము, అన్నీ కడుతున్నాము. కట్టినా సరే నీళ్ళు వాటర్ ఇవ్వడం అనేది మాకే నీళ్ళు లేవండి. అతను వచ్చి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు? అతను వచ్చాడైనా సీఎం అయినా సరే ఎవరైనా సరే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాంతోపాటు గొండలు కూడా తవ్వేశారు. వాళ్ళు వస్తే వాళ్ళకి వాటర్ అనేది మాకే లేని, అతనికి ఎలా వాటర్ వస్తుందండి? అదే సీఎం ఇక్కడికి వచ్చి ఏడు చేస్తారండి, మాకే నీళ్ళకి ఎండిపోతున్నాము కదా మనుషులము. అతను వచ్చి ఇక్కడ ఏడు చేస్తారు, మాకు నీళ్ళు ఇచ్చిన తర్వాత అతను రమ్మని చెప్పండి. మాకు నీళ్ళు ఇచ్చిన తర్వాత అతను రమ్మని, అంతవరకు అతనికి వచ్చి మేము ఒప్పుకొని మిల్లు అక్కడ మేము నిలబడతాం. వచ్చి ఆఫీస్ దగ్గర అందరం సీఎం దగ్గరికి వస్తాం మేము. నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఎక్కడ బోరింగ్ ఎక్కడ వసుకోండి, ఎక్కడి నుంచి పరిగెడుతున్నాం బిందట్టుకొని. పొద్దుల్లా కష్టపడుతుంది, సాయంత్రం పరిగెట్టుకుని పని అట్టి ఓట్లేసి గెలిపించండి మాకు శిక్ష. అతను వచ్చింది మేము ఇదే మాట్లాడుతాం, అక్కడ కూడా మేము ఇక్కడికే వస్తాం బిందు పట్టుకొని. నీళ్ళు లేక ఎంత బాధపడుతున్నామండి పిల్లలతోటి, అతను ఆలోచించాలి కదా. ఆలోచించబడి వచ్చాము, మేము వచ్చేది వచ్చేది ఎక్కడికి వచ్చేస్తారు అతను? అతను కానీ సినిపూర్ ఉంది, ఏ నీళ్ళు తాసేది బతికేది, మేమే నీళ్ళు బతికేస్తాం. బీచ్లో నీళ్ళు తాసి బతికేయాలి మరి, అంటే ఆ బీచ్లో చేపలు తెచ్చి మేము తాయిస్తే బతకాలి. ఇంకా అర్థం ఇంకేం లేవు మాకు ఇంకా.